मुख्यमंत्री दिवंगत नंदमूरी तारक रामाराव विग्रहा पार्टी दिवंगत चित्तूर माजी एंपी नूतन कालव रामकृष्ण रेड्डी विग्रहाल पूलमाल वेसी पूजल निर्वहिंचि अत्यंत आकर्षणीय पूलमालतो अलंकरिंचि पार्टी नायकुलकु पूजल निर्वहिंचि निवाळुलु अर्पिंचि आ तर्वात टीडीपी जनचेतन यात्रलनु पुंगनूर नियोजकवर्ग इंचार्ज अयिन वेंकटरामराजु प्रारंभिंचारु। ई संदर्भंगा आयन मात्लाडुतू ఆంధ్రప్రదేశ్ టీడీపీ ప్రభుత్వం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జనచేతన యాత్రలను ఈ నెల 1వ తేదీ నుండి ప్రారంభించారు। పొంగునూరు నియోజకవర్గంలో బుధవారం నుంచి జనచేతన యాత్రలు ప్రారంభించి పెద్ద ఎత్తున టీడీపీ సభ్యత్వ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు। ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ప్రవేశపెట్టిన పెన్షన్ కార్యక్రమం నిత్యావసర సరుకుల పంపిణీ పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు। స్వయం ఉపాధి మహిళా సంఘంన పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసి వారి అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు। కార్యక్రమంలో సీనియర్ పార్టీ నాయకురాలు మాజీ ఎంపీపీ రత్నమ్మ, ఎంపీటీసీ లోకేశ్వరరెడ్డి, వెంకటస్వామి, జిల్లా సర్పంచ్ సంఘ కార్యదర్శి పి చంద్రారెడ్డి, జిల్లా మైనార్టీ అధ్యక్షులు ఎస్ఎం రఫీ, కౌన్సిలర్లు శ్రీకాంత్ ప్రకాష్, శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ చైర్మన్ కేశవమూర్తి, సిడిసిఎంఎస్ చైర్మన్ బాలసుబ్రహ్మణ్యం రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ సుబ్బరాయప్ప, జిల్లా మైనార్టీ సభ్యులు బాబు, టీడీపీ నాయకులు ఖలీల్ ప్రసాద్ రెడ్డి, నట్రాస్ మత్సుదన్ రాయల్, అకీం రమేష్, దినేష్ శ్రీనివాసులు, చంద్ర జి ఆనంద్, మునిరెడ్డి కృష్ణానాయక్, రెడ్డిశేఖర్, మోహన, గంగాధర్ తదితర టీడీపీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు। ప్రతి ఒక్కరు ఈ సభ్యత్వం చేసుకోవాలి। ఈ సభ్యత్వంలో ముందు 50 లక్షల మందికి
मैं अदे विधि पताक आविष्क काव अदे विधा मैं एनटीआर गारी पुष्पमाल अर्पच्ची कार्यक्रम में भाग मरी पटण भगत सिंग कॉलनी प्रारंभ वाटो अदे विधा रूरल मरी आयुट पंचायत प्रारंभ जरूरत जन चैतन्य यात्रो कार्यक्रम में ओटो तारीख ना मुफयो तारीख दाका कार्यक्रम अंत सविवर ग्रामोजकवर्ग प्रति ग्राम कार्यक्रम दिग्विजय का जगे विधादेश कुट सभ्युन पेर पेर अनुबंध संस्था संबंधी एस एस बीसी सोदर रईतांगम अंदर दी सहकाले मरी मरी को हृदयपूर्वक नमस्कार इबंधा रईतांग इबंधा करे इबंधा मैं पीय सर इवीं अड़ी चल तरह मरी आ कार्यक्रम लक्षा याब रुणमाफी अनौंस मैं अदे विधि डाक्टर महिला पद वेल रूपये रुणा माफी चयू जी इवन मोदी विड़ता याबे वेल रूपये लपल्ली रईतांगा याबे वेल पूर्ति माफी चयन जी मरी लक्षा लक्षा याबे वेल रैतल रो वि मूडो विड़ता पनी रो वि मरी मरी विद्लू जी मन इकते महिला मरी डाक्रा महिला इपड़ू बावल वीन बावल वी अकौंट पड़ने जमा दाखला कत प्रभुम अड़गर अम्मा इबंधन अड़गर सर मूल सर मेरी बावल वीन अंदर लेट नि పురపాలక సంఘంలో బుధవారం నాడు ప్రజా సాధికారిక సర్వేలో 87% పూర్తైనట్లు పునర్ మున్సిపల్ కమిషనర్ లోకేష్ వర్మ ఎస్ఆర్టీవీకి తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిగిలిన 13% ప్రజా సాధికార సర్వే బుధవారం నుండి పురపాలక కార్యాలయంలోనే నమోదు చేసుకోవడం జరుగుతుందన్నారు. ప్రజా సాధికార సర్వేలో పాల్గొనని స్థానిక ప్రజలు ప్రతి ఒక్కరూ సర్వేలో వేలుముద్రలు వేసి పేర్లను మిగతా వివరాలను బుధవారం నుండి 3 రోజుల లోపల నమోదు చేసుకోవాలన్నారు. సర్వేలో నమోదు చేసుకోకపోతే ప్రభుత్వ ఫలాలు ఏ మాత్రం ఉండవన్నారు. మన పట్టణంలో ప్రజా సాధికార సర్వే మనం ప్రతి ఇంటికి చేసి నమోదు చేసుకోవడం జరుగుతోంది. అలాగే మనం దీపావళికి ముందు ఎక్కడైతే జన్మభూమి సభలు జరుగుతాయో అక్కడ కూడా కౌంటర్ ఓపెన్ చేసి ఈ ప్రజా సాధికార సర్వే చేయడం జరిగింది. పట్టణంలో ఇప్పటికి 87% పూర్తయింది. మిగిలిన 13% కూడా పూర్తి చేయించడం కోసం ఇవాళ నుంచి మన మున్సిపల్ కార్యాలయంలోనే 5వ తారీఖు వరకు కౌంటర్లు ప్రారంభించడం జరిగింది. ఈ కౌంటర్లకు ప్రజలందరూ కూడా వచ్చి సర్వే చేయించుకెళ్తున్నారు. ఎవరైతే ప్రజా సాధికార సర్వేలో వేలుముద్రలు నమోదు చేసుకోనికుండా ఇంకా ఉంటారో అటువంటి వారందరూ కూడా 5వ తారీఖు లోపు ఖచ్చితంగా మున్సిపల్ కార్యాలయానికి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపు వచ్చి నమోదు చేసుకోవాల్సినదిగా ప్రార్థిస్తున్నాను. రూరల్ మండలం నక్కబండలోని శ్రీ విపేశ్వర ఆలయంలో వినాయక స్వామి, ఈశ్వరుడు, సుబ్రహ్మణ్య స్వామి, శ్రీవల్లి విగ్రహాలను నూతనంగా నిర్మించినట్లు ఆలయ అర్చకులు తెలియజేశారు. స్థానికులు మరియు విరాళదాతల సౌజన్యంతో సుమారు 14 లక్షల రూపాయల వ్యయంతో విగ్రహాలను తీసుకువచ్చి ప్రతిష్ఠ గావించినట్లు అక్కడి గ్రామ పెద్దలు తెలియజేశారు. నక్కవండ గ్రామస్తులు, చుట్టుప్రక్క గ్రామాల ప్రజలు కార్యక్రమంలో పాల్గొని పూజలు చేయించి తీర్థ ప్రసాదాలను సేవించి భగవత్ కృపకు పాత్రులయ్యారు. మీరందరూ శివాలయం దగ్గర ఓం ఆప్యాయ స్వసమే సుతే విశ్వతః సోమ వృష్టియం
భవాజస్య సంగతే ఓం నాప్యాయస్వ సమేతుతే విశ్వత సోమ వృష్టి. నమస్కారం. నక్కబండ భీమేశ్వర ఆలయము ఇక్కడ ముందు సిమెంట్ విగ్రహం ఉన్నది, దాన్ని తీసి రాతి విగ్రహం పెట్టి ప్రతిష్ఠ చేయడం అయినది. వినాయకుడు, పార్వతీదేవి, వల్లి, దేవానమ్మ, సుబ్రహ్మణ్య స్వామి, నవగ్రహ ఇవన్నీ. మురళన్న, ఊనూరు మురళన్న, నా పేరు చిన్నరెడ్డప్ప, కల్పిల్లో రెడ్డి, ఈ మాదిరి మేమంతా వసూలు చేసి, రాజన్న పూజారి రాజన్న, ఈ మాదిరి మేమందరి దగ్గర వసూలు చేసి భక్తులందరి దగ్గర ఈరోజు ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం. డబ్బు అందరి దగ్గర వసూలు చేసి ఇక్కడ భీమేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టాపన కార్యక్రమం మూడు రోజులుగా ఇక్కడ ఫస్ట్ రోజు కలశ స్థాపన, రెండవ రోజు హోమాలు, ఈరోజు కుంభాభిషేక కార్యక్రమం జరిగి స్వామివారి ప్రతిష్టాపన కార్యక్రమం దిగ్విజయంగా కార్యక్రమం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం కోసం ప్రతి ఒక్కరూ తమ శ్రమతో కూడుకున్నటువంటి పనిని కూడా ఆ స్వామి అనుగ్రహం చేత చాలా సునాయాసంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కార్యక్రమం జరిగే విధంగా ప్రోత్సహించినటువంటి వాళ్ళు, కష్టపడి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తింపు చేసినటువంటి వాళ్ళందరికీ కూడా ఆ స్వామివారి కృపా కటాక్షాలు అన్ని వేళలా కలగాలని ఆ మనసారా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. నమస్కారము. ఇక్కడ నక్కబండ వద్ద గుడి ఈశ్వర గుడి ఓపెన్కి వాళ్ళు వచ్చి మా హెల్పింగ్ హ్యాండ్ తరఫున అన్నదానం చేయమని చెప్పినారు. మేమంతా మా కంపెనీ నెంబర్స్ అంతా డిసైడ్ చేసుకొని ఇక్కడ అన్నదానము చేయాలని చెప్పి మేము నిర్ణయించుకొని ఈ అన్నదానము కార్యక్రమం జరుపుతున్నాము. కోడూరు పురపాలక సంఘ పరిధిలోని 24వ వార్డులో ఉర్దూ పాఠశాలలో వికలాంగులకు, వితంతువులకు పింఛన్లను బుధవారం రోజు అవార్డు కౌన్సిలర్ ఇబ్రహీం మున్సిపల్ అధికారి హరినాథ్ రెడ్డి పంపిణీ చేయడం జరిగింది. కౌన్సిలర్ ఇబ్రహీం మాట్లాడుతూ లబ్ధిదారులకు ప్రతి నెలా సక్రమంగా పింఛన్లు ఇవ్వడం జరుగుతుందని, నడవలేని అనారోగ్యంతో ఉన్న పింఛన్ లబ్ధిదారులకు వారి వారి ఇళ్ల వద్దకే వెళ్లి పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. చెప్పండి. స్టార్టింగ్ బస్ అంటే సర్వర్ మీద ఉన్న జమ్రత్ బి మా వార్డులో సుమారు 98 పింఛన్లు ఉంది. ఇంకా కొత్తగా రావాల్సిన పింఛన్లు సుమారు ఇంకా 100 వరకు రావాలి. చాలా రోజుల నుంచి జన్మభూమిలో అన్ని తావులు మనం అర్జీలు పెట్టుకుంటున్నాము, కానీ ప్రజలు అర్జీలు ఇచ్చి ఇచ్చి సుస్థైపోతున్నారు, కానీ ప్రజలకు పింఛన్ అనేది రాలేదు. దయచేసి కలెక్టర్ గారైనా సరే, మా చైర్పర్సన్ గారైనా సరే, కమిషనర్ గారైనా సరే కృషి చేసి మాకు మా వార్డులో మా ప్రజలకు బీద ప్రజలకు పింఛన్లు ఇచ్చేటట్లు త్వరగా కృషి చేయాలని. ఈ సమస్య మన ఎమ్మెల్యే పెద్ద ఆయన దగ్గర కూడా, ఎంపీ గారి దగ్గర కూడా ఈ సమస్యను చెప్పినాము. ఆయన కూడా త్వరలోనే వారి సహకారంతో అందరు పింఛన్లు వచ్చేటట్లు మనం ఏర్పాటు చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే మన వార్డులో అనేక సమస్యలు ఉన్నాయి, సమస్యలు కూడా త్వరగా పరిష్కరించాలని కోరుకుంటున్నాను. కుమునూరు పట్టణాన్ని సందర్శించిన మన కుమునూరు ప్రజలు మరియు బయట ప్రాంతపు ప్రజలకు ఆహ్లాదాన్ని, ఆనందాన్ని కొలిపేదే మన కుమునూరు కోనేరు. చక్కటి అందమైన మెట్లతో, శిల్పకళా నైపుణ్యంతో ఈ కోనేరు శిల్పి జక్కన్న కాలంలో నిర్మించబడిందని పూర్వీకులు చెప్తారు. ఈ కోనేటిలో సాయంకాలంలో విశ్రాంతి కోసం వృద్ధులు, మహిళలు, ఆలయాలకు వచ్చిన భక్తులు సేద తీరి ప్రశాంతత పొందుతారు. స్వామి, నా పేరు వచ్చి జీకి గంగాధర్. నేను వచ్చి ఇక్కడ అయ్యప్ప భక్తులు. ఇక్కడ అయ్యప్ప మందిరం ఉంది. కాకపోతే అయ్యప్ప మందిరంతో పాటు శివాలయం కానివ్వండి, వెంకటేశ్వర స్వామి ఆలయం కానివ్వండి, అభయాంజనేయ స్వామి ఆలయం కానివ్వండి, ప్లస్ ఈ కుమునూరుకు ఇష్టత కలిగిన
मन को अंदर की सौकर्यवत कोने निर्मित पुरातनम कटड़ तो निर्मित यह कोने को विशिष्ट उ प्रति रोजू प्रजलू उदय ना सायंकाल तन कष्ट वेरे कार्यक्रम अभी सौकर्या चूसकोनी वाल बाधल तो पड़कू वी इक सायंत्र देवाली भगवंत प्रार्थ्चि प्रार्थन तरह अतन भार्य पिल तो सतोष का वी कोने विशिष्ट को पद निम विश्रांकनी दैव प्रार्थना चुस्कड़े का इक विश्रांति प्रत्येक प्रत्येक विशिष्ट कल पुंगनूर को एनो एनो पेर् पुंगपोरी कावी पुंगनूर कावी एनो पल विधाल एनो नामकरण पुंगनूर का निचि उ पुंगनूर को प्रत्येक एटे मन को विशिष्ट सुगटूर गंगम आलय सुगटूर गंगम आलय को प्लस नेक्स्ट वेंकटेश्वर स्वामी आलय कावी अभयांजने आलय शिवालय कावी अंदर अंदर देवालय की पूजल चुस्कनी मन पुंगनूर पट्टण पुरा प्रजलु मरियु नियोजकवर्ग प्रजलु पूजलकु मात्रमे इक्कडिकि रावडमे काकुंडा वारु मोत्तं विश्रांति कोसमैना पूजलतो पाटु विश्रांति चेयडानिकि कूडा मंची अवकाशं भगवंतुडु मनकि प्रसादिंचडं ई पुंगनूरु योक्क कोनेरु योक्क प्रत्येकत इक्कड हिंदू जागरण कमिटी अनि ఒక సంస్థ ఉన్న పిల్లలు అందరం కలిసి కోనేరుకు పరిశుభ్రత అనే దానికి వాళ్ళకు ప్రత్యేకత కలను నెరవేర్చి ఈరోజు పొంగనూరు పట్టణ ప్రజలకు పొంగనూరు ప్రజలకు అందరికి ఉపయోగ ఆమోదయోగ్యమైన ఉపయోగకరమైన విధంగా మనకు ఈ ప్రజలకు సేవలు అందిస్తూ ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు కాబట్టి వాళ్ళకు నా మనస్ఫూర్తిగా నా హృదయపూర్వకంగా నేను సంతోషిస్తూ ప్లస్ వాళ్ళని గౌరవించడమైన కాడపల్లి మండలం బోయకొండ గంగాపురంలో కాపురముండు శ్రీరామ నాయుడు నాలుగవ కుమార్తె అయిన అరుణ మూడు సంవత్సరాల క్రితం వారి భూతకాదుల నిమిత్తం పరమన డిఎస్పీ ఆఫీస్ లో కేసు నిమిత్తం వారి తల్లిదండ్రులతో ఉండగా సునీల్ కుమార్ రెడ్డి ఎస్ఐ అనే అతను వారి దగ్గరకు వచ్చి పరిచయం చేసుకున్నాడు. నాకు అధికారులతో సంబంధాలు ఉన్నాయి, నా సెల్ ఫోన్ నెంబర్ ఇస్తారు, అవసరమైతే ఫోన్ చేయండి, సహాయం చేస్తానని మాట్లాడి ఫోన్ నెంబర్ ఇచ్చాడు. కొద్ది రోజుల తర్వాత అరుణ ఎస్ఐ సునీల్ కుమార్ రెడ్డికి ఫోన్ చేసింది. ఇద్దరు మాట్లాడుకున్నారు, అదే విధంగా మదనపల్లిలో కలుసుకున్నారు. అదే అదనుగా భావించాడు సునీల్ కుమార్ రెడ్డి. అరుణకు మాయమాటలు చెప్పి ప్రేమ వ్యవహారంలో దించాడు. ఆ తర్వాత మనం సొంత ఇల్లు నిర్మించుకొని వివాహం చేసుకుందామని చెప్పి 10 లక్షల రూపాయలు తీసుకున్నాడు. మరియు పుట్టినరోజు కానుకగా 50 గ్రాముల బంగారు గొలుసు కూడా తీసుకున్నాడు. ఇలా మోసం చేసి ఉడాయించాడు. ఎస్ఐ సునీల్ కుమార్ రెడ్డి తల్లిదండ్రులు అరుణ ఇంటికి వచ్చి బెదిరించారు. నా కొడుకు ఎస్ఐ, అతనికి 70 లక్షల రూపాయల వరకు కట్నం ఇస్తారు, కాబట్టి నువ్వు తప్పుకోవాలని బెదిరించారు. చౌడపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసుకున్నారు. దీనిపై స్పందించి డిఎస్పీ శంకర్ అతనిపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని అరుణ తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. సునీల్ కుమార్ రెడ్డి పలమేరులో పరిచయం అయ్యాడు. మాకు భూతగాదాలు మా ఊరు అబ్బాయికి మాకు భూతగాదా ఉండడం వల్ల నేను పలమేరు డిఎస్పీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ సార్తో మాట్లాడేసి బయట వస్తుంటే కే సునీల్ కుమార్ రెడ్డి అక్కడ ఉన్నాడు. అక్కడుండి ఏమి సమస్య అని అడిగినాడు. నేను వెంటనే మాది ఇట్లా భూ సమస్య ఉంది, ఇట్లా ఎస్సీలు మా ల్యాండ్ పైకి ఇట్లా వచ్చి ఇట్లా దౌర్జన్యం చేస్తున్నారు సార్, మాకే మాదే ల్యాండు పట్టా ఇది ఉంది అంటే, సర్లే నేను మీకు హెల్ప్ చేస్తాను, నా ఫోన్ నెంబర్ తీసుకో, నా ఫోన్ నెంబర్ తీసుకొని తర్వాత కాల్ చేయి, నేను చెప్తాను సొల్యూషన్స్తో అన్నాడు. నేను సరే అని ఒక 2 డేస్ తర్వాత ఫోన్ నెంబర్ తీసుకొని ఒక 2 డేస్ తర్వాత కాల్ చేసి మాట్లాడితే, మదనపల్లికి రండి పర్సనల్గా మాట్లాడతాను మీతో, మా పర్సనల్గా మాట్లాడాలా అది ఇది అన్నారు. మరి సరే నేను ఒకటే వెళ్ళుకోకుండా నేను నా ఫ్రెండ్ చౌడమ్మని తీసుకొని మదనపల్లికి వెళ్తే అక్కడ సార్ నువ్వంటే నాకు ఇష్టము, పెళ్లి చేసుకుంటాను, నేను రెడ్డి, నేను నాకు ఇంకా పెళ్లి కాలేదు అని అన్నాడు. నేను సరే అని ఇంకా ఆప్షన్ లేకుండా ఒకటే చెప్పి నేను ఒప్పుకొని సరే అన్నాను. మళ్ళీ తర్వాత తను పరిచయం కొన్ని రోజుల తర్వాత నేను శారీరకంగా కానీ తను నన్ను వాడు కూడా అనుభవించాడు. అనుభవించి మళ్ళీ ఇల్లు కట్టుకోవాలి, ఇంటికి కాస్త డబ్బులు హెల్ప్ చేస్తే ఇల్లు బొరడే అయిపోతుంది అని అన్నాడు.
నేను సరేలే అని ఇల్లు కట్టుకోవాలి, మనీలే మా వాళ్ళే కదా అని నేను అప్పుడప్పుడు అంతా ఒక 20 లక్షల దాకా మనీ ఇచ్చినాను. ఒక 3.5 లక్షల దాకా గోల్డ్ ఇచ్చి ఫర్నిచర్ అంతా పంపించిన. ఇంకా ఈ మధ్యలో అబ్బాయి కాలు ఆపరేషన్ అయితే సరేలే కాలు ఆపరేషన్ అయింది కదా అని 10 నెలల వరకు వెయిట్ చేశాను. 10 నెలల తర్వాత కాలు కుదురుకుండా ఇంకా పెళ్లి చేసుకుందాము అంటే లేదు, నాకు మా అమ్మ మా నాన్న వేరే సంబంధం చూస్తారు, పెళ్లి చేసుకుంటా నిన్ను కావాలంటే ఉంచుకుంటాలే, నేను మా కులంలో పెళ్లి చేసుకుని నిన్ను ఉంచుకుంటాను అని అసభ్యంగా ఏమేమో మాట్లాడినాడు. వాళ్ళ అమ్మ నా వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అన్న వాళ్ళ బావ అందరూ మా ఇంటికి వచ్చి రమస్ చేసి మీ అమ్మాయిదే తప్పు అది ఇది అని చెప్పి ఏదేదో పెద్ద మనుషులంతా వచ్చి మా ఊర్లో అంతా పరువు తీసేసి లేదు నాకు సునీల్ అంటే ఇష్టము, నేను సునీల్నే పెళ్లి చేసుకుంటాను అంటే నేను చేయము, నీకు కావాలంటే డబ్బులు పడేస్తాము, డబ్బులు ఎత్తుకొని ఉండి మీ డబ్బు మీకు ఇస్తాను, మా పిల్లడిని వదిలేయి, మా పిల్లడికి వేరే 70 లక్షలు కట్నం వస్తుంది అని ఏందేందో చెప్పి మీరు మాకు సెట్ కాదు ఇంకా ఏందో నానా మాట్లాడినాయి అని వాళ్ళ వాళ్ళంతా వెళ్ళిపోయారు. మళ్ళీ చోడపల్లి స్టేషన్కి వచ్చి కంప్లైంట్ డిఎస్పీ సార్ దగ్గర కంప్లైంట్ ఇస్తే సిఐ సార్ డిఎస్పీ సార్ సిఐ సార్కి చెప్పి కంప్లైంట్ ఎఫ్ఐఆర్ కట్టండి అని చెప్తే ఎఫ్ఐఆర్ కట్టిన ఇంకా తను తాగుకునేసి ఇప్పుడు వచ్చినాడు. ఇప్పుడు వచ్చి కానీ నేను కేసు పెట్టింది నాకు పెళ్లి చేయాలని, పెళ్లి కాకుండా తప్పించుకోవాలని చూస్తున్నాడు. నాకు ఏ దిక్కు లేదు, అదంతా పెళ్ళి అయితేనే నేను బ్రతుకుతా లేకుంటే చనిపోతాను. నేను కేసు పెట్టిందే పెళ్లి కోసము, నాకు ఆ న్యాయం జరగకపోతే ఇంకా నేను ఎందుకుండే. వాళ్ళేమో కేసులు పెట్టి ఈజీగా బెయిల్ స్టేలు తెచ్చుకొని తప్పించుకుంటారు, నా బ్రతుకు ఆడబెట్టు. పూనూర్ ఎన్టీఆర్ సర్కిల్ లో బుధవారం టీడీపీ జన చైతన్య యాత్రలను ప్రారంభించిన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెంకట్రమణరాజు. పూనూర్ మున్సిపాలిటీలో బుధవారం నాటికి ప్రజా సాధికార సర్వే 87% పూర్తయినట్లు మున్సిపల్ కమిషనర్ లోకేశ్వర్ వర్మ వెల్లడి. పూనూర్ నక్కబండ శ్రీ భీమేశ్వర ఆలయంలో బుధవారం శ్రీ వినాయక శివుడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి శ్రీవల్లి విగ్రహాలను ఘనంగా ప్రతిష్టాపన. ఈనాటి ఎస్ఆర్టీవీ వార్తల్లోని ముఖ్యాంశాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుస్తాం, అంతవరకు సెలవు, నమస్కారం.